الحمد لله رب العالمين والصلاة والسلام على العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العالمين ایمان و سواد اللہ میں اندر کی نائستہ میں اپی وادم السلام علیکم ورحمت اللہ وبرکاتہ پاچھنا سورہ دی اصل سورة الحج نینا نیدین ورکا ہے دی وعدہ پڑھنی انشاءاللہ یہ سورہ کو نچے مرکس رہے گا تلیس کو اندر پرائیس لیتا ہوں سورة الحج یہ سورہ کی حج علی نام کرن چیڑے لی گلک کارنم پروکتا ابراہیم علیہ السلام وعدہ کی حج ماہا رضن ویقوالیم چڑی علی اللہ اچنا آدے شمی ఆయన హజ్ పిలుపు ఇచ్చినప్పుడు ఉనికిలో ఉన్న ఇంకా ఉనికిలోకి రాని ఆత్మలోకంలో ఉన్న వారి వరకు కూడా ఆయన పిలుపును చేర్చడం జరిగింది. లబ్బైక్ అనే సమాధానం కూడా వారి నుండి వచ్చింది. సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే 52 నుండి 50 ఇవి మక్కాలో మక్కా మదీనాలకి మధ్య అవతరించాయి. ఈ సూరా మసానీ సూరాలలో ఉంది. వచ్చి 78 క్రమానుసారం ఇది 22వ సూర. ఇది ఆ తర్వాత అవతరించింది. ఇది యా అయ్యుహన్నాస్ ప్రజలారా అన్న పిలుపుతో ఈ సూర మొదలవుతుంది. ఈ సూరాలో రెండు ఇక ఈ సూర యొక్క ముఖ్య అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది మదనీ సూర కావడం చేత ఇందులో షరియత్ సంబంధిత మౌలిక అంశాలను ప్రస్తావించడం జరిగింది. హజ్ క్రియల యొక్క వివరణలు ఇందులో ఉన్నాయి. అలాగే మక్కీ సూరా మాదిరి ఇందులో తౌహీద్ ఆఖిరత్ రిసాలత్ గురించిన ప్రస్తావన కూడా ఉంది. కానీ ఈ సూరాను కొందరు పండితులు మక్కీ మరియు మదనీకి మధ్యస్థ సూరాగా పేర్కొన్నారు. ఇక సూరా అవతరణ నేపథ్యాన్ని మన దిగే మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది అందులో ఎలాంటి సందేహం లేదు. మరియు నిశ్చయంగా అల్లాహ్ గోరీలలోనున్న వారిని మరలా బ్రతికించి లేపుతాడు. ఈ ఆయతు మరియు తర్వాతి ఆయతు వమన్ యుజాదిల్ ఫిల్లాహి బిగైరి ఇల్మ్ అయినా మానవులలో జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేని మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే అల్లాహ్ను గురించి వాదులాడేవాడు ఉన్నాడు అన్న ఆయతు. ఈ ఆయతలు ఏవైతే ఉన్నాయో నదర్ బిన్ హారిస్ అనే ఒక వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరానికి జవాబుగా అవి అవతరించింది అవతరణ నేపథ్యం. అలాగే కుదిరీ రజి అల్లాహు తాలా సెలవిస్తున్న మాట ఏమిటంటే ఓ యూద వ్యక్తి ఇస్లాం అతని ధనం అనేది నాశనం అయిపోయింది. సంతానం కూడా మరణించింది. ధర్మం నుంచి వెనుదొరిగిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి సన్నిధికి వచ్చి నేను ఈ యొక్క మతం పట్ల లబ్ధి పొందింది ఏమీ లేదు. మా కోల్పోయాను, నా కళ్ళు పోయాయి, అలాగే నా ధనం పోయింది, నా సంతానం కూడా మరణించింది. కనుక దీనివల్ల నాకు కలిగిన లాభం ఏది లేదు అని అతను చెప్పుకోరాగా ప్రవక్త అల్లాహు అలైహి సల్లం అన్నారు, ఇస్లాం ఉపమానం కొలిమి వంటిది. ఇస్లాం ఉపమానం కొలిమి వంటిది. ఎలాగైతే ఇనుముకున్న తుప్పును కొలిమి అనేది వదలగొడుతుందో అదేవిధంగా మానవుల్లో తుప్పు లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తుల్ని అది దూరం చేసేస్తుంది. కనుక నీకు జరిగిన శాస్తి ఏదైతే ఉందో నీలో ఉన్న కల్మష కారణంగా ఇది జరిగింది అని ప్రవక్తలను చెప్పడమే కాకుండా అప్పుడు ఆ ఆయత కూడా ఏమిటంటే ఒమినన్ నాసిమై అబ్దుల్లాహ్ అలా హర్ఫ్ అంటే మరియు ప్రజల్లో కొందరు అంచున నిలచి సందేహంతో అల్లాహ్ను అలాంటి వాడు తనకు లాభం కలిగితే ఎంతో తృప్తి పొందుతాడు, కానీ ఆపదకు గురైతే ముఖం తిప్పుకొని యహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టం అంటే ఇదే. స్పష్టమైన నష్టం ఇది అంటే గోడ మీద పిల్లిలా వీళ్ళు ఉంటారనమాట. ఒకవేళ ధర్మం స్వీకరించి అన్ని మంచివి జరుగుతున్నాయనుకోండి, ఆ ధర్మాన్ని అలానే పట్టుకొని ఉంటారు, దాన్ని ఫాలో అవుతారు. ఇంకా బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా ఆ మత ధర్మాన్ని వదిలేస్తారు. అదేవిధంగా మదీనాలో ఉన్న యొక్క కొందరు పల్లెటొక్క ప్రాంతం మదీనాకి వారు వలస వచ్చారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత వలస వచ్చిన తర్వాత కొందరికి మేలు జరిగింది. అంటే వారి సంతానంలో వృద్ధి కలిగింది, వారి సంపదలో వృద్ధి కలిగింది, ఆనందపడ్డారు. మరి కొందరికి ఏం జరిగింది అంటే తన నష్టం కూడా జరిగింది. తన వ్యాపారం సరిగా నడవలేదు, తన ఆరోగ్యం పాడైంది. వారు ధర్మాన్ని నిందించడం ప్రారంభించాడు. ఇదేమిటి, షైతాన్ ఇలాంటి ఒక ఆలోచన రేకెత్తిస్తాడు. మన ఒక ధర్మాన్ని స్వీకరి ముఖ్యంగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేనా. నిజంగా నేను చెప్తున్న మన యొక్క ఉపమానాలు చెప్పుకున్నట్లయితే ఇస్లాం నుంచి ఐపీసీకి వచ్చాము. తన ఐపీసీకి వచ్చిన తర్వాత ఫోన్ చేసి నేను నాకు ఇస్లాం వద్దు, అక్కడ మా భార్య లేదంటే మా అమ్మకు ప్రాణం బాగాలేకపోయింది, కనుక నేను ఇస్లాం ధర్మం స్వీకరించిన కారణంగా నేను ఇలా జరిగింది అని ఇస్లాం నుండి వేదులు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కనుక శైతాన్ ఏం చేస్తాడు, తొలగించే యొక్క ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే శైతాన్ వాగ్దానం అదే, ఎలాగైనా సరే మనిషిని నేను నపాలు చేయాలనే శైతాన్ వాగ్దానం. కనుక అతను రకరకాల యొక్క వలలు అనేది వలుతుంటా అల్లుతుంటాడు. ఆ వలల్లో ఏదో ఒక వలలో అనేది మనిషి చిక్కుకోవడం, ఇస్లాం ధర్మాన్ని వదిలేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక నష్టం ఎవరి, ఇంతకాలం పాటించిన ధర్మం వృధా, తర్వాత ధర్మాన్ని వదిలేసిన తర్వాత నష్టమే నష్టం. కనుక నిజంగా ధర్మాన్ని మనం ఫాలో అవుతున్నామంటే మనకు మేలు జరుగుతుందనే కాదు, అల్లా సుబ్హానహు తన జీవితాన్ని పరీక్షార్థం ఇచ్చినప్పుడు సరేనా, ఈ పరీక్ష అనేది మన విశ్వాస స్థితి ఉంటుంది, అవిశ్వాస స్థితిలో కూడా ఉంటుంది. విశ్వాస స్థితిలో మనకు పరీక్షను మనం నగ్గినట్లయితే మనకు స్వర్గం లభిస్తుంది. అవిశ్వాస స్థితిలో పరీక్షను నెగ్గే మనం వెళ్ళినా మనకు స్వర్గం లేదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అంటే సూరతుల్ హజ్ ఇవి చాలా ఆదేశాలతో కూడిన సూరా కనుక ఇది తన ఈ యొక్క సూరా యొక్క అనువాదం అది వ్యాఖ్యానం తన స్ఫూర్తి పొందాల్సిన యొక్క ఆవశ్యకత ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలాను మనం ఆరాధించే విషయంలో చిత్తశుద్ధి అంకితవాదం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి అనేది రేపు పడన ఫలిస్తుంది. అదే ప్రదర్శన బుద్ధి ఉన్నట్లయితే అలాంటి వారికి జనం తీసుకున్న పుణ్యం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. కనుక ఇది మనం గమనించాలి కదా.